అందరికీ శుభోదయం. చాలా కాలంగా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి డీజీపీ గారి ట్రాన్స్ఫర్ జరిగిందండి. ఆంధ్రప్రదేశ్లో డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా సజావుగా జరగవు. ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చెప్పినట్టుగానే వింటారు అనే విషయం దాదాపుగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది సీనియర్లని కాదు అని చెప్పి ఆ స్థానంలో ఆయన పెట్టుకున్నారు. గతంలో చాలాసార్లు చెప్పాను, ఆయన యాక్చువల్గా పూర్తి స్థాయి డీజీపీ కాదు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పటికీ ఇప్పటికీ కూడా ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే. ఎందువల్ల ఇన్ఛార్జ్ డీజీపీ అంటే ఆ పదవిలో ఉండటానికి అవసరమైనటువంటి సీనియారిటీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి లేదు. సో అర్హత లేనప్పుడు ఆ పదవిలో ఎవరైనా పెడితే, ఎవరైనా అవకాశం ఇస్తే మనకి సహజంగానే ఆ ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతతో వాళ్ళకు అనుకూలంగా పనిచేయటం అనేది ఎవరైనా చేసే పని. కాబట్టి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా పదవి చేపట్టిన నాటి నుంచి కూడా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే చేశారు, ఆయన కోరికలన్నీ నెరవేర్చారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆయన జైల్లో పెట్టడం వరకు కూడా. అయితే ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఎన్నికలు సరిగ్గా జరగవనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద క్యాంపెయిన్ చేసినాయి ఆయన ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి. ఇంతకాలం పాటు ట్రాన్స్ఫర్ చేయకపోతే దీనికి అర్థం కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అనేటువంటి భావన కూడా ఏర్పడింది రాష్ట్రంలో విస్తృతంగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నాయి అనగా ఎన్నికల సంఘం వారు ఆయన ట్రాన్స్ఫర్ చేశారండి నిన్న అప్పటికప్పుడు. మరి దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం తెలియదు. ఎందుకంటే వారం రోజుల్లో కూడా చేయవచ్చు, ఈ వారంలో కూడా చాలా కీలకమైన టైమే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వారంలో చాలా పనులు చేయడానికి, చేయించుకోవడానికి పోలీసుల చేత ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అనేది సమాచారం. సో ఆ నేపథ్యంలో కొంత సెట్ బ్యాక్ ఇది వైఎస్ఆర్సీపీకి. అయినా కూడా ఇంత లేటు చేసింది ఎన్నికల సంఘం డీజీపీని ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది అది కొంచెం గమనించాల్సిన విషయం. ఇక రెండవది, ఈయన స్థానంలో ఎవరు వస్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ఆయన ప్రస్తుతం, ఆయన రావడానికి అవకాశం ఉంది. ఆయన తర్వాత అంజనా సిన్హా గారు, మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నారు సీనియారిటీ ప్రకారం. ద్వారకా తిరుమలరావు గారు 1990 బ్యాచ్ ఆయన ఐపీఎస్, అంజనా సిన్హా గారు 91, అలాగే మాదిరెడ్డి ప్రతాప్ గారు కూడా 91. ఇందులో మాదిరెడ్డి ప్రతాప్ గారుని ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది, 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసింది. గతంలో ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండేవారు. ఇప్పుడు తాజాగా బహుశా ఆయన డిజాస్టర్ రిలీఫ్, ఫైర్ సర్వీసెస్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆర్టీసీ ఎండీగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి మాదిరెడ్డి ప్రతాప్ గారు. పెట్టినప్పుడు సడన్గా ట్రాన్స్ఫర్ చేశారు, నేను అసలు అనుకోలేదు నన్ను బదిలీ చేస్తారని చెప్పి, ఎందుకు చేశారో తెలియదు. నేను వైఎస్ గారు ఉన్నప్పుడు ఎంతోమంది అధికారులు మరి ఆ టైంలో చాలా తప్పులు చేశారనే ఉద్దేశంతో జైలుకు కూడా వెళ్ళారు. ఆయన మరణం తర్వాత సిబిఐ కేసులు ఇట్లాంటివన్నీ అయినాయి. అటువంటి టైంలో కూడా నా మీద ఎటువంటి రిమార్కు లేదు, నేను వైఎస్ గారితో సన్నిహితంగానే పనిచేశాను ఆ రోజున, అయినా కూడా నా మీద ఎటువంటి రిమార్కు లేదు. మరి అటువంటి వ్యక్తిని ఎందువల్ల మరి ఇలా చేశారో తెలియదు అని ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది నిబంధనలకు వ్యతిరేకం, విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ట్రాన్స్ఫర్ చేసేసింది. సో చివరికి ఆయన తీసుకెళ్లి పనిష్మెంట్ పోస్ట్ కింద ఫైర్ సర్వీసెస్ కేలో వేశారన్నమాట. అదేవిధంగా అంజనా సిన్హా గారేమో చాలా కాలం పాటు బయట ఉన్నారు డెప్యుటేషన్ మీద. ఇక ద్వారకా తిరుమలరావు గారు అయితే ఆయన నాన్ కంట్రావర్షియల్గానే నడిపిస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత అప్పుడు కూడా కీలకమైన పదవుల్లో ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఈ లిస్టులో మోస్ట్ ప్రాబబ్లీ ద్వారకా తిరుమలరావు గారు, అంజనా సిన్హా గారు, మాదిరెడ్డి ప్రతాప్ గారు ముగ్గురు పేర్లని ప్రభుత్వం పంపించేటువంటి అవకాశం ఉంటుంది ప్యానల్ ఎన్నికల సంఘానికి. వీరిలో ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది అందరి భావన. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అదేంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం
కక్షగట్టి పదవిలో లేకుండా 4 సంవత్సరాల పాటు దూరంగా ఉంచినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పదవిలోకి వచ్చేటువంటి అవకాశం చాలా ఉండిందండి. డీజీపీగా ఈ సమయంలో నియమితులు అవ్వడానికి ఆయనకు అవకాశం ఉండింది, ఎందుకంటే వీళ్ళందరికంటే కూడా ఆయన సీనియర్. ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్, కాబట్టి సీనియారిటీ విషయంలో ఆయన పైనే ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 4 ఏళ్ళుగా ఆయన సస్పెన్షన్లో ఉంచింది. ఒకసారి సస్పెండ్ చేసింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన రిలీఫ్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారు, తీసుకెళ్ళి ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి వేశారు డీజీపీగా, అది కూడా పనిష్మెంట్ పోస్టింగే, అయినా కూడా హ్యాపీగా వెళ్ళారు ఆయన. మళ్ళీ ఆయన అక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కసితో చెప్పాట అప్పటి పోలీస్ బాస్కి, ఇతర అధికారులకి, అంటే సిఎస్ గారికి, ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి ఆయన్ని, ఆయన ఉండటానికి వీల్లేదు నా ప్రభుత్వంలో అని. అంటే మళ్ళీ ఏదో ఒక సాగు చూపించి మళ్ళీ ఇంకోసారి సస్పెండ్ చేశారు 2వసారి. ఇక అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. దాని మీద ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి, ఎందుకంటే ఒక్కసారి మీరు సెంట్రల్ సుప్రీంకోర్టుకి వెళ్ళలేరండి, సో కింది స్థాయి నుంచి వెళ్ళాలి, సో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఆ కేసు యొక్క విచారాన్ని సాగదీసి చివరికి ఎట్టకేలకు ఏప్రిల్లో మేము తీర్పిస్తామని చెప్పారండి, ఆర్డర్స్ ఇస్తామన్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఆర్డర్స్ రావాల్సి ఉంది, కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ నెట్వర్కింగ్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రభావాన్ని చూపారు. చూపి 23న ఆర్డర్స్ రావాల్సి ఉంది, రాకుండా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు మళ్ళీ కొన్ని కొత్త వాదనలు వినిపించి, లేదు లేదు మేము ఇంకా కొన్ని వాదనలు వినిపించాలి, ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఇవ్వాలి, కాబట్టి మీరు ఆర్డర్స్ ఇవ్వద్దు అని చెప్పి టైం తీసుకున్నారు. టైం తీసుకున్న 29వ తేదీ అన్నారు. 29వ తేదీ కూడా అది రాలేదు ఆర్డరు. చివరికి ఏమైందంటే ఆర్డర్ వాదనలన్నీ ముగిసిపోయినాయి, అందులో ఆర్డర్స్ ఇస్తాము, రిజర్వ్లో పెడుతున్నాము అని చెప్పి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వారు చెప్పారు. రిజర్వ్లో పెడుతున్నాము అంటే అర్థం ఏంటంటే తీర్పు ఇస్తాము, ఎప్పుడు ఇస్తామో చెప్పరు, చెప్పాల్సిన అవసరం ట్రిబ్యునల్ వారికి కానీ కోర్టు వారికి కానీ లేదండి. మన వ్యవస్థలో కోర్టు వారు మేము ఆర్డర్స్ని రిజర్వ్లో పెట్టాము, తీర్పుని రిజర్వ్లో పెట్టాము అని ఒక మాట అన్నారనుకోండి, రిజర్వ్లో పెట్టడం అంటే ఏంటి, ఎప్పుడు ఇస్తారు తీర్పు అని మనలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం, ఒక రోజులో ఇవ్వచ్చు, వారంలో ఇవ్వచ్చు, నెల రోజుల్లో ఇవ్వచ్చు, సంవత్సరం తర్వాత ఇవ్వచ్చు. అంటే ఆ మధ్య సుప్రీంకోర్టులో ఎవరు కేసు వేశారు, ఏం ఇట్లయితే ఎట్లా అసలు ఎప్పుడు ఇస్తారు తీర్పు అనేది చెప్పకపోతే ఎలాగా అంటే, అప్పుడు ఏదో 6 నెలలు టైం అన్నారు, 6 నెలల తర్వాత కావాలి అనుకుంటే జడ్జి గారు మళ్ళీ ఇంకొక 6 నెలల టైం కూడా తీసుకోవచ్చు అని కూడా అన్నారు. సో ఇప్పట్లో ఆ తీర్పు వచ్చేటువంటి అవకాశం కనిపించడం అలా, యాక్చువల్గా ఆ తీర్పు కనుక వచ్చి ఉంటే ఏబి వెంకటేశ్వరరావు గారి యొక్క పేరుని కూడా ఈ ప్యానెల్లో పెట్టేటువంటి అవకాశం ఉండేది, అది కీలకమైన అంశం. ఇప్పుడు ప్రభుత్వం పంపించాలి ఒక ప్యానెల్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ని ఎలక్షన్ కమిషన్ వారికి, ఆ ప్యానెల్ నుంచి ఎన్నికల సంఘం వారు ఒక పేరు సెలెక్ట్ చేసి వీరిని డీజీపీగా నియమించండి అని చెప్తారు, అది ప్రక్రియ. అయితే అసలు ఆయన పేరుని ప్యానెల్లో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయగలిగింది, ఎలా చేయగలిగింది, తీర్పు రాలేదు. తీర్పు రాలేదు అంటే అర్థం ఏంటి, సస్పెన్షన్ ఎత్తివేయలేదు. సస్పెన్షన్ ఎత్తివేస్తే అప్పుడు ఆయన మళ్ళీ ఉద్యోగంలోకి చేరతారు, ఉద్యోగంలో చేరితే సీనియారిటీ ఉన్నందువల్ల ఆయన పేరుని ప్యానెల్లో పెట్టాలి, ప్యానెల్లో పెడితే ఈ నెల రోజుల పాటు ఆయన డీజీపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. ఏబి వెంకటేశ్వరరావు గారు మే నెల ఆఖరికి రిటైర్ కాబోతున్నారు, ఎందుకంటే 1989 బ్యాచ్ అని చెప్పాను కదా, ఆ ప్రకారం ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నారు, కాబట్టి ఈ నెలాఖరు వరకు ఆయనకి ఎటువంటి పదవి రాకూడదు అని చెప్పి ముందుగానే కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ముందర కాళ్ళకు బంధాలు వేసి ఆయన కేసులో తీర్పు రాకుండా, ఆయన సస్పెన్షన్ని ఎత్తివేయకుండా, ఆయన పేరుని డీజీపీ నియామకానికి సంబంధించిన ప్యానెల్లో లేకుండా చేయగలిగిందండి, అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. ఆయన చుట్టూ ఉండే మంది మార్బలము, ఆయన నెట్వర్కింగ్ వారి యొక్క గొప్పతనం. లేకపోతే ఈ కీలకమైన టైంలో ఆయన కూడా అవకాశం ఉండేది, ఆయనకే ఇస్తారు అని ఎన్నికల సంఘం వారని చెప్పలేము మనం, కానీ ఆయన పేరుని ప్యానెల్లో పెట్టడానికి అవకాశం ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడండి. ఏ విధంగా దీన్ని మళ్ళీ మనం టాప్సీ టర్వీ చేయాలి, ఏ విధంగా ఎదురుదాడి చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నారు.
యాక్చువల్గా గత 2 రోజులుగా దీని మీద తాడేపల్లిలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయట, ఏ విధంగా ఎదుర్కోవాలి మనం దీన్ని అని. అందువల్లనే గతంలో అసలు ఈ చట్టం లేనేలేదు, ఈ చట్టాన్ని మేము చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం, మిగతా వాళ్ళు అమలు చేసినప్పుడే మేము అమలు చేస్తాం, వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అన్నవాళ్ళు ప్లేట్ ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజులుగా ఏం మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడగానే మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏమని, ఇది బ్రహ్మాండమైన చట్టం, ఇది గొప్ప సంస్కరణ, మేము రైతుల భూములన్నింటినీ కూడా కాపాడాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆయన అనుయాయులు వీళ్ళంతా కూడా రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కాజేయడానికి ఈ చట్టాన్ని వద్దంటున్నారు అని చెప్పి ప్లేట్ ఫిరాయించారు. నిన్నగాక మొన్ననే ధర్మాన ప్రసాదరావు గారు ఈ చట్టం అమల్లో లేదు అని చెప్పారు, ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని చెప్పారు. ఆ పార్టీ వాళ్ళంతా ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని అన్నారు. ఇక ఒక మంత్రి గారు అయితే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, చంద్రబాబు నాయుడికి దమ్ముందా బీజేపీ ప్రభుత్వాన్ని ఈ చట్టాన్ని అమలు చేయకుండా చేయడానికి, ఈ చట్టాన్ని తీసేయండి అని చెప్పి అడిగేటువంటి దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదా అన్నాడు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేయలేదు, ఈ చట్టం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు, నేను గతంలో కూడా చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ మోడల్ చట్టాన్ని, మోడల్ బిల్లుని తయారు చేసి పంపిస్తుంది అనేక అంశాల మీద, అది మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు లేకపోతే లేదు. వీళ్ళు చేశారు, చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద పెద్ద ఎత్తున కంట్రావర్సీ రావడంతో ఇప్పుడు భయపడి ముందేమో లేదు ఈ చట్టం లేదు, ఈ చట్టం మాది కాదు, అసలు మేము అసలు చేయలేదు, ఈ విధమైన మాటలు చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా లేదు లేదు ఇది పెద్ద సంస్కరణ, ఇంత మంచి చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనే వాదన తీసుకొచ్చారు. దీనికి సంబంధించి 2-3 డెవలప్మెంట్స్ జరిగినాయండి. ఏమిటి ఆ 2-3 డెవలప్మెంట్స్? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ ఏం రాశారో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అన్నమాట ఇవి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే నకిలీ కాగితాలు సృష్టించి అమరావతి భూ కుంభకోణం మాదిరి ప్రజల భూములను కబ్జా చేసే అవకాశం ఉండదు, అందుకే ఉలిక్కి పడుతున్నారు. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందట, అక్కడ కబ్జా చేశారట, ఈ విధంగా అటువంటిది జరగకుండా ఉండటానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారట, అందుకనే చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు ఉలిక్కి పడుతున్నారట. ఇది ఒక్కటి చాలండి వీళ్ళకి దురుద్దేశం ఉన్నది ఈ చట్టం వెనకని చెప్పడానికి. ఎందుకంటే అమరావతిలో ఏ చట్టాన్ని ఉపయోగించి భూములు లాక్కున్నారు, ఎవరి భూములు లాక్కున్నారు, రైతుల భూముల్ని లాక్కున్నారా, అక్కడ 28,000 మంది పైగా రైతులు ఉన్నారు కదా భూములు ఇచ్చిన వాళ్ళు, ఒక్కళ్ళన్నా మా భూమిని లాక్కున్నారు అని గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పించగలిగిందా? ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత బెదిరించినా ఒక్క రైతు కూడా బయటకు వచ్చి నా భూమిని బలవంతంగా లాక్కున్నారు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పలేదండి. అది రైతుల గొప్పతనం, వాళ్ళు లోబడిపోలేదు వీళ్ళకి, వీళ్ళు ఎవరికి అమ్ముడుపోలేదు, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత వేధించినా కూడా. కానీ వీళ్ళు పత్యబద్ధాన్ని రిపీట్ చేస్తారు. అమరావతి భూ కుంభకోణం అంటారు, ఏంటో కుంభకోణం అందులో తెలియదు. రైతుల భూములు ప్రభుత్వానికి ఇచ్చారు, అది ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి, ఉన్నందుకే ఆయన అందులో దాన్ని కెలికి అందులో నేను 5,000 ఎకరాలు పేదలకు ఇస్తున్నాను, ఇట్లాంటివేవో కొన్ని చట్టాలు కూడా చేశాడు కదా మధ్యకాలంలో. ఎలా చేసావు నువ్వు? ఎందుకంటే నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి. కాబట్టి దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కంపేర్ చేయడానికి ట్రై చేశాడు, ఒక పశ్చాత్తం. ఇక నెక్స్ట్ దీని మీద డెవలప్మెంట్స్ ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది, నిజమే. దాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా, ఫోన్ల ద్వారా కూడా ఈ ప్రచారం చేశారట. దాని మీద మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక కంప్లైంట్ చేశాడు ఎన్నికల సంఘానికి. ఏమని, వీళ్ళు ఈ విధంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది, ఎన్నికల నిబంధనల ప్రకారం ఇట్లా చేయకూడదు అని. దాని మీద ఎన్నికల సంఘం వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఇది కొంచెం విచిత్రంగా ఉంది ఈ ఆర్డర్. ఈ ఆర్డర్ ఏమని ఇచ్చారు, ఎన్నికల సంఘం వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఈ ఆర్డర్ చాలా విచిత్రంగా ఉంది. ఏమని ఇచ్చారంటే, ఇట్లా మాకు మల్లాది విష్ణువర్ధన్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఇన్కరెక్ట్ అన్వెరిఫైడ్ ఎలిగేషన్ చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ వాళ్ళు, దీని మీద సిఐడి సైబర్ సెల్ వాళ్ళు తగిన చర్య తీసుకోండి అని ఎన్నికల సంఘం వారు లేఖ రాశారు. ఈ సిఐడి యొక్క చరిత్ర తెలిసి కూడా ఎన్నికల సంఘం వారు వారికి ఎందుకు రాశారో తెలియదు. సరే, వారికి రాశారు, రాసిన వెంటనే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఏపీసీఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉందండి, ఎన్ సంజయ్ గారి నాయకత్వంలో ఉంది. వారు ఏం చేశారు గతంలో అనేది అందరికీ తెలుసు. ఏపీసీఐడి అనేది ఎలా ప్రవర్తించింది గత 4-5 సంవత్సరాలుగా అనేది కూడా అందరికీ తెలుసు.
ఆ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి ఆర్డర్ రావడం మరుక్షణం వెంటనే చంద్రబాబు నాయుడు A1, నారా లోకేష్ A2, ఇంకా టీడీపీ పార్టీ ఇతరులు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఇమ్మీడియట్గా అన్నమాట. ఆ వెంటనే తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు అశోక్ బాబు గారికి. ఆయన లేరట, సో ఆఫీసులో ఎవరికో ఇచ్చారు ఆ మేనేజర్కి. ఏమని, మీరు రేపు పొద్దున 10 గంటలకల్లా మా సిఐడి ఆఫీస్కి రావాలి, దీని మీద వివరణ ఇవ్వాలి. ఎంత ఫాస్ట్గా చూడండి, ఎన్నికల సంఘం వాళ్ళు ఇట్లా పంపించారు లెటరు, ఆ మరుక్షణం ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎన్నికల సంఘం వాళ్ళు మిగతా విషయాల్లో ఎన్ని అన్నారు ఇట్లా రాయండి ఏం జరగదు, అదొక విశేషం. ఇప్పుడు దాని మీద ఏం జరుగుతుందో చూడాలి. ఒకటి నెక్స్ట్ గమ్మత్తు ఏమిటంటే, సేమ్ ఇదే విధంగా ఐవీఆర్ఎస్ ద్వారా, ఫోన్ల ద్వారా వైసీపీ వాళ్ళు కూడా ప్రచారం చేశారు. దేని మీద? పింఛన్ల వ్యవహారం మీద. రాష్ట్రంలో వృద్ధులందరికీ ఇంటికి వెళ్ళి పింఛన్లు అందకపోవడానికి కారణం టీడీపీ, చంద్రబాబు నాయుడు అని చెప్పి ఫేక్ ప్రపగండా చేశారు. అదేవిధంగా ఐవీఆర్ఎస్ ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ చెప్పారు. దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల సంఘానికి, ఇస్తే దాని మీద కూడా ఒక లేఖ రాశారు. మరి వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదే, వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు కదా, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏమున్నా ఎట్లా పెట్టారు మీరు కేసు, ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి. అంతేగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఫోన్ చేయలేదే, ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడారా? కాదు కదా. మీరు ఐవీఆర్ఎస్ ద్వారా ఫేక్ ప్రచారం అని చెప్పి కదా కంప్లైంట్. పార్టీ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు నాయుడు గారిని, జనరల్ సెక్రటరీ హోదాలో లోకేష్ గారిని మీరు A1 A2లుగా చేర్చారు. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద A1గా, పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద A2గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి కదా పోలీసులు, ఏపీలో బుక్ చేయలేదండి. ఆ విధంగా జరగల, ఇంతవరకు అయితే ఏమి జరగల. సజ్జల భార్గవ రెడ్డి మీద ఏదో కేసు పెడతామని చెప్పి అన్నట్టుగా చెప్తున్నారు. పెడితే గెడితే కింది స్థాయిలో ఎవరిని మీదన్నా పెడతారేమో, పెట్టినా కూడా దాని మీద ఏం జరగదు అనే విషయం తెలుసు. అదొక డెవలప్మెంట్. తర్వాత మూడో డెవలప్మెంట్ ఏంటంటే, ఎంత డెస్పరేట్గా ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణ ఇది. అదేంటంటే, ఈనాడులో గతంలో అన్నదాత ప్రోగ్రాంలో ఒకటి ఒక కథనం వచ్చిందట గతంలో ఎప్పుడు, ఏమని, ఈ టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత అని ఒకటి వచ్చింది. చూసారా ఈనాడులో ఈటీవీలోనే వచ్చింది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రాసుకుంటున్నారు. సాక్షి పత్రికలో బ్యానర్ స్టోరీ ఇవాడ, ఏంటి ఈటీవీలోనే వచ్చింది ఇది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాట మార్చి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది మంచిది కాదు అని చెప్తున్నారు అనేది. ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఒకటి ఉంది, అదేంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ యాక్ట్. యాక్చువల్గా నేను గతంలో కూడా చెప్పాను స్పష్టంగా ఈ విషయాన్ని. ఒక సమస్య ఏంటంటే, నేను మాట్లాడే వీడియోలని పూర్తిగా వినరు చాలామంది, వినకుండా కొంచెం విని కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆల్రెడీ ఆ వీడియోలో ఉంటాయి. పూర్తిగా వినకపోవడం, కొంతమందికి ఏమో కాంప్రహెన్షన్ ఎబిలిటీస్ లేకపోవడం, అర్థం చేసుకునే శక్తి లేకపోవడం, చెప్పింది ఏమిటి అనేది. నేను గతంలో ఏం చెప్పానంటే, ఈ చట్టం యొక్క ఉద్దేశం మంచిది, మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తయారు చేసింది, మోడల్ బిల్లుని. అయితే ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి. ఆ మోడల్ బిల్లుని అందులో చేసిన చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల జరిగే నష్టం ఒకటి, ఆ విధంగా మార్చింది. ఏమేమి మార్చింది అనే విషయాన్ని నేను ఒక వేరొక వీడియోలో చెప్తానండి. ఒరిజినల్గా కేంద్ర ప్రభుత్వం చేసిన బిల్లు ఏమిటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో చేసిన మార్పులు ఏమిటి అనేది ఒకటి, దాని గురించి వేరేగా మాట్లాడుకుందాం. అది ఒకటి కాగా, రెండవది ఏంటంటే, ఆ చట్టం యొక్క మంచి చెడుల కంటే కూడా ఆ చట్టాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక ఆయుధంగా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది అనేటువంటి భయం జనంలో ఎక్కువగా ఉంది. అంబేద్కర్ చెప్పాడండి, రాజ్యాంగం ఎంత బ్రహ్మాండంగా రాసినా ప్రయోజనమే ఉంది, దాన్ని అమలు చేసేవాడు సక్రమంగా లేకపోతే అది శుద్ధ వేస్ట్ ఆ రాజ్యాంగం అంతా అన్నాడు. అది వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. చట్టం మంచిదైనా కూడా చట్టంలో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఉపయోగించుకొని జనాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, భూములు లాక్కోవచ్చు అనేది మెయిన్ ఇష్యూ. కాబట్టి ఈనాడు వాళ్ళు అప్పుడెప్పుడో అన్నదాత కార్యక్రమంలో వేశారు ఇటువంటిది అంటే మంచిదే, చట్టం మంచిదే, హక్కులు కల్పించాలి, 100% హక్కు ఉన్నట్టుగా ఉండాలి, ల్యాండ్స్ మీద డిస్ప్యూట్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశం మంచిది. అయితే దాన్ని అమలు చేస్తున్న విధానం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క, ఆయన ప్రభుత్వం యొక్క, ఆయన పార్టీలో ఉన్న నాయకుల యొక్క చిత్తశుద్ధి మీద, ఇంటిగ్రిటీ మీద, వాళ్ళ నిజాయితీ మీద,
అందరికీ అపనమ్మకం ఉన్నది. ఆ కారణం చేత ఈ చట్టం చూసి అందరూ భయపడుతున్నారు. ప్లస్ ఈ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు, కొన్ని ప్రొవిజన్స్ కూడా అందుకు అనుగుణంగా ఉన్నాయి అనేది ఇష్యూ ఇక్కడ. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున రాసుకున్నారండి. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు, నిన్న మాట్లాడాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. సాక్షి టీవీలో వేసుకున్నారు. యాక్చువల్గా ఈటీవీలో వచ్చిన కథనాన్ని మళ్ళీ వేశారు. టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత అనేటువంటి స్టోరీ అట. ఇక సాక్షిలోనైతే మాయగాళ్ళు అని పెట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ. 4 నెలల కిందట అన్నదాత కార్యక్రమంలో ప్రసారం. అంటే ఏంటి, ఈటీవీలో వచ్చిన దానికి అంత విలువ ఉంటుందనే ఉద్దేశంతో వేశారనమాట మీరు. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితికి దిగజారారు. ఈటీవీలో వచ్చింది కాబట్టి మంచిదని అది మంచిది అని చెప్తున్నారన్నమాట. మరి ఈటీవీలో ఈనాడులో వచ్చిన అన్నీ మంచివని చెప్తారా మీరు? చెప్పరు కదా. కాబట్టి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్తో పాటుగా ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి మీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి అపనమ్మకం, మీ గురించి వాళ్ళలో ఉన్న అభద్రత, అవి కారణం అపోజ్ చేయడానికి అందరూ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని.